हेलो कंट्रोल रूम मुंदन कंट्रोल से रहो पापम पहलम पहलम नंटर एक्चुअली ए आगो शतमानं भवति हाँ इधर वरको ఒక్క పెగ్గు తాగితే చాలు పొద్దున వరకు తెలివొచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఆఫ్ తాగినా కనీసం రెప్ప కూడా వాలడం లేదు అందరూ మత్తు మందులో ఉంటుంది అనుకుంటారు కానీ ఇప్పుడు అర్థమైంది అది మనసులో ఉంటుందని ఇక్కడ టెన్షన్ ఉంటే ఫుల్ తాగినా నిల్లుగానే ఉంటుంది సీతారత్నం వాడి భార్య ఏమయ్యారో అర్థం కావడం లేదు धैर्य कोसम नीलिमकी नालुगु मातलु चेप्पाने कानी वाळ्ळु दोरिके वरकु वाळ्ळ मैटर फिनिश अय्ये वरकु टेंशन तो चच्चिपोतुन्नानु पोनी नीलिमितो पंचुकुंदाम अनुकुंटे नाकन्ना एक्कुव भयपड़ुतुंदि अदी काक कार्तिक नि पेळ्ळि चेसुकोनि कोत्त बातीत इच्चानु कदा आ पनि मीद उंडुंटुंदि ओरे सीतारत्नं एक्कडुन्नावुरा దేవమ్మను కలవడానికి కలిసి మాట్లాడింది ఏ మాట్లాడింది నాకు తెలియదు సర్ వచ్చిందని చెప్పావు మాట్లాడిందని చెప్పావు ఏం మాట్లాడిందో ఎందుకు చెప్పడం లేదు సర్ నేను జైలుకు మాత్రమే సెంట్రీని దేవమ్మ కాదు ములాఖతి ఏరియాలో నన్నెందుకు ఉండనిస్తారు అది నిజమేలే కానీ భాను మాట్లాడింది అంటేనే భయంగా ఉంది నేను ఏదో విధంగా తెలుసుకుంటాను నువ్వు ఇంటికేగా వెళ్తున్నావు వెళ్లి ప్రశాంతంగా పడుకో గుడ్ నైట్ సర్ నీకు గుడ్ నైట్ తల్లి నాకే బ్యాడ్ నైట్ వెళ్ళు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకో భగవంతుడా ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష అసలే నిప్పుల మీద కూర్చున్నట్టుంది అనుకుంటే పైనుంచి పెట్రోల్ పోస్తున్నాం ఏంటి స్వామి మీనాక్షి చనిపోయిన దగ్గర నుంచి నేను కూడా ఏదో ఒక రోజు అలాగే నిద్రలోనే పోతానని భయమేస్తుందిరా ముందు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అత్తేకి నీకు పోలికేంటి ఎందుకు లేదు బాధ ఎవరికైనా ఒకటే కదా కార్తీక్ చెప్పమ్మా బాధ అంటున్నావు అందరం కలిసి ఆనందంగా ఉన్నాం నీ కళ్ళ ముందే ఉన్నాం ఇంకా నీకు బాధ ఏంటి దేని గురించి అమ్మా నువ్వు బాధపడేది చున్నన్న నిజమైనటువంటి ఆనందం పెద్ద బంగ్లాల్లోనూ డబ్బులోనూ ఉండదురా వాటి వల్ల సుఖం మాత్రమే ఉంటుంది అసలైన సంతోషం పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అదే కనుక లేకపోతే ఆ బెంగ లోలోపల మనసుని కాల్చేస్తుంది మనిషిని మానసికంగా చంపేస్తుందిరా మీనాక్షికి జరిగింది రేపు నాకు కూడా జరుగుతుంది ఆంటీ నా నటనని బాగా నమ్మారు నాకు కావాల్సింది కూడా అదే అమ్మా నువ్వు మీనాక్షి అత్తయ్యతో పోల్చుకుంటావేంటమ్మా నీ కూతురు అల్లుడు ఆనందంగా నీ కళ్ళ ముందే ఉన్నారు నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న నేను నీతోనే కలిసి ఉన్నాను మనల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్లే తప్ప
మనమీద నిందలు వేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆస్తి, అంతస్తు, గౌరవం ఇలా అన్నీ ఉన్నాయమ్మా నీకు. మరెందుకమ్మా బెంగ? చూడు కార్తిక్, మరో ఇంటికి వెళ్లాల్సినటువంటి ఆడపిల్ల తన భర్తతో కలిసి నా ఇంట్లో ఉన్నందుకు నాకు సంతోషమే. చాందిని జీవితానికి ఎటువంటి లోటు లేదు అని హాయిగా ఉంటాను. మరి నీ సంగతేంట్రా? మన వంశాన్ని, ఇంటి పేరుని నిలబెట్టాల్సిన కొడుకువి. నీ జీవితమే ఇలా ఉంటే ఇక నేనెలా ఉంటానరా? నాకు ఇద్దరు కొడుకుల్నిచ్చినటువంటి ఆ భగవంతుడు ముక్కు పచ్చలారకుండానే వాణ్ణి తీసుకెళ్ళిపోయాడు. అది నా కర్మ అని చెప్పేసి నేను సరిపెట్టుకున్నాను. అందుకేరా నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నీ జీవితంలో ఏ లోటు రాకూడదని చెప్పేసి ఇదిగో ఇంత ఆస్తిని సంపాదించా. నువ్వు అందరిలోనూ గొప్పగా ఉండాలని చెప్పేసి విదేశాల్లో నిన్ను చదివించాను. నీ జీవితంలో కష్టం అనేది లేకుండా పెంచానని చెప్పేసి నేను మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసిందిరా, అసలు నీకు జీవితమే లేదు అని. అదేంటమ్మా అంత మాట? అవును కార్తిక్, నిజమైన జీవితం అంటే ఏంటి? నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండటం, మిమ్మల్ని చూసి మేము మురిసిపోవడం. భానుతో నా జీవితం అలాగే ఉంటుందని ఊహించుకున్నానమ్మా, కానీ ఇలా అయిపోయింది. అక్కడేరా అసలు తప్పు జరిగింది. ఆ భానుని నీ జీవితంలోకి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. తర్వాత తనని పంపించేసి నా తప్పుని నేను సరిదిద్దుకున్నాను. లేదమ్మా, భాను ప్రేమలో ఎలాంటి లోటు లేదు. అందుకే కదా నా మనసులో స్థానం లేదు అనుకున్నాను. భాను నేను మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. కానీ భాను చేసిన తప్పు ఒకటి, వాళ్ళ నాన్నని సమర్థించడం. అది నిన్ను చంపాలని చూసిన వ్యక్తికి కోర్టులో శిక్ష పడినా కూడా భాను మూర్ఖంగా ఆ వాసుదేవరావునే వెనకేసుకురావటం, నాకదే నచ్చలేదమ్మా. అందుకేరా ఆ భాను నీ జీవితంలో ఉండడం అనేది నాకు నచ్చడం లేదు. భాను తన తప్పు తెలుసుకునేంత వరకు మా మధ్య దూరం దూరంగానే ఉంటుందమ్మా. భాను తన తప్పు ఎప్పటికీ తెలుసుకోలేదు. నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదురా. వావ్, మీరు సూపర్ ఆంటీ. మీ మాటలకి నేనే ఫిదా అయిపోతున్నాను. ఇంకా మీరంటే పిచ్చి ఉండే కార్తిక్ నమ్మకుండా ఎలా ఉంటాడు? ఏంటి కార్తిక్, అమ్మ మాటలు నమ్మబుద్ధి కావడం లేదా? ఈ ప్రపంచంలో నమ్మకం అనే మాటకి నిజమైన అర్థం అమ్మే. అలాంటిది నీ మాటలు నేనెందుకు నమ్మనమ్మా? కానీ భాను అమాయకంగా కనిపిస్తుందిరా, మాటలతో మాయ చేస్తుంది, నమ్మించి నిలువున ముంచేస్తుంది, తన స్వార్థం కోసం ఎవరినైనా సరే మోసం చేస్తుంది. తను అనుకున్నది సాధించటానికి కన్నీళ్లు పెట్టుకుని నటిస్తుంది. చివరికి అవే కన్నీళ్లు మనకి మిగిల్చి నట్టెట్లో ముంచేస్తుందిరా. సూపర్ ఆంటీ, ఈ దెబ్బకి కార్తీక్ కి భాను మీద మనసు పూర్తిగా విరిగిపోతుంది. అమ్మా, భాను మీద నీకు కోపం ఉండొచ్చు, కాదనను, కానీ తన గురించి నువ్విలా మాట్లాడటం రే, నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే భానుని నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ అదే ఇష్టం భానుకి నీ మీద లేదు. నిజం కార్తిక్, పెళ్ళైన ఆడపిల్ల అందరినీ వదిలేసి అత్తగారిల్లే సర్వస్వం అని చెప్పేసి అనుకుంటుంది, భర్తే తన ప్రాణం అని చెప్పేసి బ్రతుకుతుంది. కానీ భాను తప్పు తన వైపు ఉన్నా నిందలు మాత్రం మన మీద వేసి నీకు దూరమయ్యింది. మన పరువు తీసింది, అది నువ్వు నమ్మట్లేదు. అందుకే నీ జీవితం ఎలా అని చెప్పేసి రోజు రోజుకి నాకు బెంగ పెరిగిపోతుందిరా.
ఆ బాధలోనే ఏదో ఒక రోజు మీనాక్షిలాగే నా గుండె ఆగిపోతుంది. అప్పుడు తెలుస్తుందిరా నీకు నా బాధ ఏంటో. అంత మాట అనకమ్మా, ఆ ఊహే నేను భరించలేను. అలాంటిది నువ్వు నిజంగా నాకు దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా. చెప్పమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. నేనేం చెప్పినా చేస్తావా? ఇంకా అనుమానమా? చెప్పమ్మా. ఇప్పుడు కాదు, నేను ఆలోచించుకుని అడుగుతాను, అప్పుడు అడుగు. నీ మాట కాదనకుండా నువ్వేం చెప్పినా చేస్తానమ్మా. అమ్మని ఇంతలా ప్రేమించేటటువంటి కొడుకు నాకు పుట్టడం నా అదృష్టంరా. సరే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సరే అమ్మా, పదమ్మా ఫోన్ చేద్దాం. సరే, ఒక్క 10 నిమిషాలు నాన్న. అలాగే అమ్మా, ఈలోపు నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చూసుకుని కిందకు వస్తాను. మీరు చాలా గ్రేట్ ఆంటీ, కార్తీక్ ని ఇంత ఈజీగా ఒప్పిస్తారనుకోలేదు. అది నా గొప్పతనం కాదు నీలిమ, నన్ను ఇంతగా అభిమానిస్తున్నటువంటి నా కొడుకు గొప్పతనం. ఇక మీ పెళ్ళి ఏ శక్తి కూడా ఆపలేదు. ఆ బాను నా కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గొర్రె కసాయిని నమ్ముతుందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారంటే కార్తీక్కి నాకు రేపే పెళ్ళి. సతీ బానమ్మా, విష్ణుమూర్తింటికి దూరంగా వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి వాళ్ళ ఇల్లు పూర్తిగా కనిపిస్తుంది. విష్ణుమూర్తి కనిపించాడా? లేదు బానమ్మా, బయటకు వస్తే నేను పాలవటమే. జాగ్రత్త, విష్ణుమూర్తిని తక్కువ అంచనా వేయకు, వాడికి ఒళ్ళంతా కళ్ళే. నువ్వు ఫాలో అవుతున్నట్టుగా వాడికి అనుమానం వచ్చిందంటే వాడు తెలివిగా నిన్ను ఊరంతా తిప్పి అక్కడే వదిలేస్తాడు. నువ్వేం భయపడకు బానమ్మా, కానీ వాడిది ఊర తిరుగుతేటలైతే నావి ఊరు తిరుగుతేటలు. వాడికి అనుమానం రాకుండా ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నేను తెలుసుకుంటాను. బనమ్మ, వాడు వస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్త. వేధవ జీవితం. ఒక ఫోన్ చేయాలన్నా ఊరవతలకెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. ఎవరికంటా పడకూడదని అక్కడ దాచాను, ఇప్పుడు ప్రతిసారి అంత దూరం వెళ్ళి మాట్లాడాలంటే నా తల ప్రాణం తోక్కొస్తోంది.
అబ్బా సెల్లు మర్చిపోయానే. నమస్కారం సార్. పేరు చెప్పకుండా నీకు ఎలా తెలిసింది? మీ నంబర్ సేవ్ చేసుకున్నాను సార్. సేవ్ చేసుకోవడానికి ఇది సినీ యాక్టర్ నంబర్ కాదు, సీక్రెట్ నంబర్. నేను ఫోన్ పెట్టేశాక డిలీట్ చేయి. అలాగే సార్. ఫోన్ దేవమ్మకి ఇవ్వు. సరే, లైన్లో ఉండండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు? దేవమ్మ ఫోన్. ఏంది విష్ణుమూర్తి? దేవమ్మ టిఫిన్ అయిందా? నీ పుణ్యమా అని నేనున్నది జైల్లో. ఏడ టైం ప్రకారం అన్నీ అవుతున్నాయి గాని ముందు దేనికి ఫోన్ చేసిన వాళ్ళు చెప్పు. అదే భాను నీ దగ్గరకు వచ్చిందంట కదా. గీ రాములమ్మ నీకు చెప్పిందా? అబ్బా ఎవరు చెప్తే ఏంలే, కానీ నిజం అదే కదా. వచ్చింది ఏంది ఇప్పుడు? పలకరించడానికి నువ్వేం భానుకి ఫ్రెండ్ కాదు కదా. దేనికొచ్చిందో చెప్పు దేవమ్మా. ఇంకా దేనికొస్తుంది? నీ మీద నీ మేనకోడల మీద అనుమానం వచ్చి వచ్చింది. మరి నువ్వేం చెప్పావు? ఉన్నదే చెప్పినా. భయపెట్టక దేవమ్మా, గుండె ఆగిపోయేలా ఉంది. భయపెట్టుడు నీకే కాదు, నాకు తెలుసు విష్ణుమూర్తి. దేవమ్మతో పెట్టుకుంటే గిట్లనే ఉంటది. నీ మేలు కోరేవాళ్ళం, మాకు నువ్వు కీడు చేయవని తెలుసు. కానీ భాను వచ్చి నిన్నేమడిగింది? నువ్వేం చెప్పావు? భానుకు అనుమానమైతే వచ్చింది. మీ పేర్లు చెప్పకుండా తెలివిగా లాయర్ లెక్క ప్రశ్నలేసింది. తెలివి తక్కువగా నువ్వేం చెప్పలేదు కదా. నేను మీ లెక్క పరయ్యాక మొహం చాటేసేదాన్ని కాదు విష్ణుమూర్తి. పైసలకి మర్డర్లు చేసిన నిజాయితీగుంటా. మీ గురించి నేనేం చెప్పలే. అమ్మయ్యా బతికించావు దేవమ్మా. అయినా భానుకు మా మీద అనుమానం ఎలా వచ్చిందంటావు? నాకే వెరక, ఎల్లి భాను అడుగు తెలుస్తుంది. అది నిజమేలే, ఉంటాను. ఏందుండేది, నా కొడుకు ఇంకా బయటికి రాలే. నా పరిస్థితి ఏందో అస్సలు సంజయితలే. నీ అవసరానికి ఫోన్ చేస్తున్నావు, నాకిచ్చిన మాట ఏం చేసినావు? అయ్యో నీ పని పూర్తి చేస్తాను కదా దేవమ్మా. ఏంది మన ఏసం పెట్టిన లెక్క? దేవమ్మా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మరి చూడు విష్ణుమూర్తి, నువ్వు జిత్తులు మరి నక్క లెక్కని నా కెరికే. పిచ్చి బిచ్చేసా లేకుండా నా పని చూడు, లేదంటే నువ్వు నీ మేనకోడలు జైల్లో చిప్పగుడు తినే ఏర్పాట్లు నేన్ చేసుంచుతా. పులితో వేట, ఈ దేవమ్మతో మాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతేనే భానుతో నిజం చెప్పలేదని చెప్పింది కదా అమ్మయ్యా. Thank you.
సిమ్ కార్డ్ ఇంట్లో దాచాడంటే ఖచ్చితంగా ఇదేదో ముఖ్యమైనదే ఉంటది. విష్ణుమూర్తి, నీ పని అయిపోయింది. నువ్వు ఊరవతల దాచినా మేము ఊరోళ్ళం కదా, కనిపెట్టేశాం. కార్తీక్, కాఫీ తీసుకో. నువ్వెందుకు తీసుకొచ్చావు నీలిమా? నేనే కిందకు వచ్చేవాణ్ణి కదా. నేను కూడా ఇంటి మనిషినే కదా కార్తీక్. నాకు కావాల్సిన వాళ్ళకి ఏం కావాలో చూసుకోవటంలో తప్పే ఉంది. ఫ్రెండ్వి నీలిమా, మాలో మనిషిలా కలిసిపోయినా సరే నువ్వు ఇలాంటి పనులు చేయటం చూసేవాళ్ళకి బాగోదు. ఎవరికోసమో మనం బతకూడదు కార్తీక్. మనకి నచ్చినట్టు మనం బతకాలి, అప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకో. మళ్ళీ నిన్ను ఆనందంగా ఉంచడానికి ఏం చెయ్యాలా అని చెప్పేసి నేను రాత్రంతా కూడా ఆలోచించాను. ఈసారి ఏం చెయ్యాలనుకుంటున్నావమ్మా? నీకు నీలిమకి పెళ్ళి. అది కూడా ఈ రోజే జరగాలి. హలో కంట్రోల్ రూమ్, ముందని కంట్రోల్ చేయరా. పాపం పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఆగు, నన్ను పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావేంటి? వద్దులేండి, వదిలేద్దాం. వాల్మీకి కూడా దొంగే, అలాగని చెప్పి ఆయన పోలీసు అప్పు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా? నాకెందుకో వీడియో వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడు అనిపిస్తుంది. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.